కన్యరాశి వారు ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం టో ప పి పూ ష అణ పే పో అక్షరాల వారంతా కూడా రాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి రాశిలోనే రవి కుజ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ ప్రయాణ కార్యక్రమంలో వీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఎర్రటి పుష్పాల చేత ఎర్రటి వస్త్రాలను ఎర్రటి అక్షంతలని ఏర్పాటు చేసుకొని ఎర్రటి ఒత్తుల చేత స్వామివారి దగ్గర దీప ధూప నైవేద్య సేవారంగ కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో రుణ సమస్యలు రోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు విదేశాలలో ఉండబడినటువంటి బహిర్ ప్రాంతాల్లో ఉండబడిన శత్రువులందరూ కూడా సంపూర్ణంగా మీకు మిత్రులు అవ్వడం భూ వివాదాలు కోర్టు వివాదాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే స్వామివారికి చిత్రవర్ణం అనగా ఒక ఒక రెండు మూడు రకాలుగా నైవేద్యాలు ఒక ఏడెనిమిది రకాలుగా స్వామివారికి పత్రాలను విలువ దళాలను తులసి దళాలను మారేడి దళాలని అలాంటి వివిధ రకాల అయినటువంటి ఈ యొక్క రంగులతో కూడుకున్నటువంటి పుష్పాల చేత అర్చన చేయడం వలన ధనపరమైన చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శనిచర స్వామివారు స్వక్షత్రకంగా ఉండడం వల్ల రుణభయం రోగభయం శత్రుభయం అగ్నిభయం చోరభయం ఇలాంటివి తొలగిపోవాలి అన్నట్లయితే శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి అటుకులను నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగే తెల్లటి నువ్వులతో చేసిన పదార్థాలని స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు సునకపు మహారాజుల గారికి కాకి దేవతకు ఆహారాన్ని ఎప్పుడైతే పెట్టగలిగినైతే ఇలాంటి సమస్యలు సంపూర్ణంగా తొలగిపోతాయి చెప్పి గమనించాలి అష్టమంలో గురురాహుల కలయిక ఎందుకనగా ఈ యొక్క కన్యాశి జాతుకులకు ఒక్కోసారి చాలా తెలివివంతులుగా ఒకసారి చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో గురువారం రోజున పె విశేషమైనటువంటి పసుపు వర్ణంతో కూడుకునే పువ్వులతో అర్చన చేయడం పసుపు వస్త్రాలను స్వామివారికి ఏర్పాటు చేయడము శనగపప్పుతో కూడుకున్న భక్ష్యాలను నైవేద్యంగా ఏర్పాటు చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాల చేత ప్రశాంతమైన వాతావరణం వరకు ఉంటుంది వృత్తులలో ఉద్యోగాల వ్యాపారులు శత్రులు కూడా తొలగిపోతారని చెప్పి గమనించాలి లాభస్థానంలో శుక్రుడు వ్యయంలో బుధ సంచార స్థితి ఉండడం వలన ఈ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు పదకొండు రోజులు దీక్షగా ఉండండి ప్రతిరోజు గరికను నైవేద్యంగా ఏర్పాటు చేయండి పారిజాత పుష్పాల చేత స్వామికి సేవ చేసినట్లయితే వీరికి ఐశ్వర్యం వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి స్వయం వృత్తుల వారికి సేవారంగల వారికి హోటల్ వ్యాపారాలు అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మండలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలందరికీ కూడా విఘ్నేశ్వర స్వామి పూజ చాలా అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి